హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి పిఠాపురానికి ఆయన రీసెంట్ గా వెళ్ళినప్పుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలో మాట ఒక మాట అనేయడం జరిగింది ఇక అది కాస్త ఇప్పుడు గా మారింది అయితే పిఠాపురానికి సంబంధించి అక్కడ ప్రజలు మాత్రం ఆయనకి ఇప్పుడు జరుగుతున్న అఘాహత్యాలు అదేవిధంగా అత్యాచారాల గురించి కూడా కొన్ని మాటలు అడగగా ప్రజలు అయిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పిన తర్వాత నేను హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే పరిస్థితి ఇలా అయి ఉండేది కాదని ఇంకోలా ఉండేదని పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవని ఖచ్చితంగా శిక్షలు కూడా దారుణంగా ఉండే విధంగా మేమైతే చర్యలు తీసుకునే వాళ్ళని ఆయన అయితే చెప్పుకోవడం జరిగింది వంగల ప్రణిత రీసెంట్ గానే దానికి సంబంధించి తాను కూడా స్పందిస్తూ ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదే ఎందుకంటే అన్నిటినీ కూడా సీరియస్గా తీసుకుంటున్నాము కానీ ఇప్పటికీ కూడా అఘాయిత్యాలు ఇవన్నీ ఆగడం లేదు ఇంకా సీరియస్గా ఉంటేనే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు అయితే వస్తుందని తాను కూడా దానికి స్పందించడం జరిగింది ఇటు ప్రతి ఒక్కరూ కూడా ఆయన అన్న మాటకైతే స్పందిస్తూ అందరూ కూడా ఆయనైతే సమర్పిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ హయం కంటే ముందు అంటే ఒక ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా ఫ్రీడమ్ అనేది ఎక్కువ అయిపోయింది జనాలలో ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేనంత దారుణమైన పరిస్థితులలో జనాలు ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాలి కదా రీసెంట్గానే ఒక చిన్న పాపకి సంబం సంబంధించి ఇంట్లో ఉన్న ఒక బంధువే తన పైన అగాయిత్యానికి పాల్పడి తనని చంపేసి ఒక దగ్గర పాతి పెట్టేయడం జరిగింది అప్పటికప్పుడే హోమ్ మినిస్టర్ పనిత స్పందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఆ పాపని అప్పగించండి అంటూ తాను చెప్పింది దానికి కూడా ప్రతి ఒక్కరూ తనకి బాగా చేశారు తొందరగా స్పందించారని చెప్పినప్పటికీ కూడా రాష్ట్రంలో ఒకట రెండ చెప్పుకుంటూ పోతే ఒక పదైనా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయి ఉంటే ఆయన తీసుకునే యాక్షన్స్ డిఫరెంట్గా ఉండేవని అదేవిధంగా ఆయన మాత్రం ఆయన హోమ్ మినిస్టర్ శాఖని ఉద్దేశించి చెప్పట్లేదు కానీ ఇండైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ ఇంకా బాగా మెరుగ్గా పనిచేయాలని ఆయన చెప్పారు కానీ అందరూ కూడా తప్పు పట్టుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో చాలా మంది అయితే వైరల్ చేశారు ఈ వీడియోని ఇక ఆయన హోమ్ మినిస్టర్ అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు డిఫరెంట్ గానే ఉండే కానీ ఆయనకు ఆల్రెడీ ఐదు శాఖలు ఉన్నాయి ఇప్పుడు హోమ్ మినిస్టర్కి సంబంధించి మంగళపురి అనిత తొందరగానే రెస్పాండ్ అవుతున్నా కానీ ఇంకా ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి వాటన్నిటినీ స్టాప్ చేయాలంటే వాటికి శిక్ష కూడా ఎక్కువగా వేసే విధంగా ఉండాలని ఆయన అయితే కోరుకున్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు సో మరి నిజంగానే మంగళపురి అనిత ప్లేస్లో హోమ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా ఉండేది ఇంకా ఏమే మార్పులు చేర్పులైన చేసేవారు ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి